హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సంజయ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భానుమూర్తి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే మార్క్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆ మార్క్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేయడం వల్ల నేను చేయబోయే లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీరు మీ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పొందడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే అంతటి బలశాలి మన భారతదేశంలో ఉన్నాడంటే నమ్మలేం. పైగా అంతటి బలశాలి ఉంటాడా అనే సందేహం కలుగుతుంది, కానీ ఉన్నాడు. అతనే మల్ల మార్తాండ, కలియుగ భీమ, ఇండియన్ మెర్క్యులస్, శ్రీ కోడరామమూర్తి గారు. అది 21వ శతాబ్దం తొలిదశ. స్పెయిన్లో ఎద్దుతో పోరాడే ఆట అంటే బుల్ ఫైట్ జరుగుతూ ఉంది. ఈ ఆట చాలా ప్రమాదకరమైన ఆట. ఈ పోరులో మనిషో ఎద్దో ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాణాలు వదులుకోవటం మాత్రం ఖాయం. ఇలాంటి పోరులో ఏమాత్రం అనుభవం లేని కోడి రామమూర్తి గారిని పాల్గొనమని కోరారు. ఆయన కూడా సరే అని బరిలోకి దిగారు. ఇంతలో పొగరెక్కిన స్పెయిన్ బుల్ బరిలో దిగింది. దానిని 10 మంది బలమైన మనుషులు మూకుమ్మడిగా ఒక్కసారి ఆపితేనే కానీ ఆగదు. అలాంటి స్పెయిన్ బుల్ రామమూర్తి గారి వైపు దూసుకురాసాగింది. ఇంతలో ఆయన తన బలమంతా ఉపయోగించి దాని కొమ్మలను ఒడిచిపెట్టారు. అంతే, ఒక్క పంచ్తో ఆ పొగరెక్కిన స్పెయిన్ బుల్ పొగరు మొత్తం దిగిపోయింది. ఇంకా ఆ స్పెయిన్ బుల్ లేవలేదు. అంతే, ఆ దెబ్బతో స్టేడియం మొత్తం చప్పట్లు హర్షద్వారాలతో దద్దరిల్లిపోయింది. అంతేకాదు, తన ఊపిరితిత్తులలోనికి గట్టిగా గాలిని పీల్చుకొని ఒక్కసారి ఊపిరి బిగబెడితే తన ఛాతీకి ఉన్న ఉక్కు గొలుసుల సైతం ముక్కలైపోయాయి. పెద్ద పెద్ద ఏనుగులను తన ఛాతీ మీదకి ఎక్కించుకొని 5 నిమిషాల పాటు అలాగే నిలిపేవారు. 2 కార్లకు తాడును కడితే దానిని 1 కాలితో తొక్కుపెడితే ఆ కార్లు ఇంచు కూడా కదిలేవి కాదట. ఒంటి చేత్తో రైలు ఇంజిన్ని ఆపిన మహాగనుడు ఈ కోడిరామమూర్తి. మన భారతీయుడు అందున మన తెలుగువాడు అంటే మన హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది కదూ. అందుకే ఈయనను మల్ల మార్తాండ, జగదేక వీర, కలియుగ భీమ, జయవీర హనుమ, వీర కంఠీరవ, ఇండియన్ హెర్క్యులస్, ఇండియన్ శాండో వంటి బిరుదులతో సత్కరించారు. సాధు పరవర్తి, సన్మిత్ర చక్రవర్తి, రమ్యతర కీర్తి, శ్రీ కోడిరామమూర్తి అని ప్రత్యేక నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు గారు ఆయనను ప్రశంసించారు. లోకమాన్య తిలక్, విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని కోడి రామమూర్తి గారిని ప్రోత్సహించారు. ఆనాడు ఇంగ్లాండ్ను పాలిస్తున్న కింగ్ జార్జ్, కింగ్ మేరీలు కోడి రామమూర్తి గారి బల ప్రదర్శనకు ఆశ్చర్యపడి ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదుతో సత్కరించారు. బ్రిటిష్ రాజ దంపతులచే మొట్టమొదటిసారిగా సత్కరించబడిన తొలి భారతీయుడు శ్రీ కోడి రామమూర్తి గారు. శ్రీ కోడి రామమూర్తి నాయుడు 1882వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలోని వీరదుర్గం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి కోడి వెంకయ్య నాయుడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి ప్రేరణతో విజయనగరంలోని తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగాడు. అక్కడే వ్యాయామశాలలో చేరి దేహ దారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. తన 21వ ఏటన ఛాతీపై 1.5 టన్ను మోసేవాడు. ఆ తరువాత 3 టన్నుల బరువు కూడా మోయగలిగాడు. ఆ తర్వాత మద్రాసులోని సైదాపేట కాలేజీలో 1 సంవత్సరం పాటు వ్యాయామ శిక్షణ ద్వారా సర్టిఫికేట్ అందుకొని తిరిగి విజయనగరానికి వచ్చి తాను చదివిన హై స్కూల్లోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా చేరాడు. ఆ తర్వాత పొట్టి పంతులు అనే మిత్రుడి సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజుగారి దగ్గర నుండి సంపూర్ణ సహకారం లభించింది.
తెలుగు జిల్లాల్లో ప్రదర్శన తరువాత 1912 మద్రాసు చేరాడు. అక్కడే చైనా జపాన్ కళాకారుల సహకారం ఆయనకు లభించింది. పులులు సింహాలు ఏనుగులు ఏనుగులతో ఆయన ప్రదర్శనలు ప్రజలను ఆకర్షించేవి. అందుకే కోడి రామమూర్తి సర్కస్ అనగానే ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చేవారు. భారతదేశంలో కోడి రామమూర్తి గారి పేరు ప్రతిధ్వనించింది. జర్మనీ స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. జపాన్ చైనా బర్మాలలో అయితే కోడి రామమూర్తి గారి ప్రదర్శనలు ఎంతో వైభవంగా జరిగాయి. బర్మాలో ఉన్నప్పుడు రంగుల్లో కొందరు అసూయపరులు ఆయనను చంపాలనుకున్నారు. ఎలాగో పసికట్టిన కోడి రామమూర్తి అంతటితో తన ప్రదర్శనలను ఆపి మరుసటి రోజు ఇండియాకు తిరిగి వచ్చేవారు. వైస్రాజ్ మింటో కోడి రామమూర్తి గారి ప్రదర్శనలను చూడాలని ఇండియాకు వచ్చారు. ఆయన ప్రదర్శనలు చూసి ఎంతో ముగ్ధుడైపోయారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య, పండిత మదన్మోహన్ మాలవ్య, ప్రకాశం పంతులు మొదలైన వారు ఆయనను ఎంతో ప్రశంసించారు. అంతటి బలశాలి అయిన కోడి రామమూర్తి గారి కాలిపై రాతిపుండు రావడంతో ఆయన కాలు తీసేయవలసి వచ్చింది. అంతటి శస్త్రచికిత్స జరిగినప్పుడు కూడా నొప్పి తెలియకుండా క్లోరోఫామ్ తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉండిపోయారు. తన చివరి రోజుల్లో పాట్నా క్యాపిటల్ బలంగీర్లోని కలహండి పరగనా మహారాజు సర్ రాజేంద్ర నారాయణ్ డియో పోషణలో కాలం గడుపుతూ 1942 జనవరి 16 మరణించారు. ఆయన సంపాదించినదంతా దాన ధర్మాలకు జాతీయ ఉద్యమాలకు ఖర్చు చేసేవారు. ఇంతకీ గమ్మత్తైన విషయం ఏమిటంటే అంతటి బలశాలి అయిన కోడి రామమూర్తి గారు ఒక శాకాహారి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏమాత్రం డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.